భక్తి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. అందరికీ శ్రీమాత్రే నమః. శ్రావణ మాస సందర్భంగా అందరం కలిసి చేసుకుంటున్నటువంటి సౌందర్యలహరి సామూహిక పారాయణలో ఇవాళ మనం ఈ ఎపిసోడ్కి వచ్చేటప్పటికి 28వ శ్లోకంలోకి అడుగుపెట్టాం. ఆ 28వ శ్లోకం సకల జనులకి సకల సౌభాగ్యాలను అందించగలిగినటువంటి శ్లోకంగా జగత్తులో ప్రస్తుతింపబడుతూ ఉంటుంది. స్త్రీలకు ముఖ్యంగా సుమంగళిత్వాన్ని కలిగింపచేసేటువంటి సిద్ధింపచేసేటువంటి శ్లోకం. ఈ శ్లోకాన్ని స్మరించినంత మాత్రము చేత భర్తకు ఏదేని ప్రాణాపాయం ఉన్నా, అపమృత్యు దోషముల వంటివి ఏవైనా జాతక దోషములలో ఉన్నా, లేదు ఏదేని జ్వర వ్యాధి విషముతో కూడుకున్నటువంటి, మళ్ళీ రిపీట్, జ్వర వ్యాధులతో కూడుకున్నటువంటి విషపూరితమైనటువంటి వాయువులతో కూడుకున్నటువంటి ఇబ్బందులు కనుక ఇంట్లో ఉండేటువంటి మగవారు పడుతున్న స్త్రీలు ఈ శ్లోకాన్ని కనుక చదువుకున్నట్లయితే వారు తొందరగా ఆ ఇబ్బంది నుంచి బయటికి వస్తారు అనేటువంటిది ఎంతోమంది చదివి నిర్ధారణ చేసుకుని తమ తర్వాత తరాలకు అందిస్తూ వస్తున్నటువంటి అతి ముఖ్యమైనటువంటి శ్లోకాల్లో ఈ శ్లోకం ఒకటి. అంటే ఎటువంటి ఆపదనైనా సరే శరీరగతమైనటువంటి ఇబ్బందుల ద్వారా వచ్చేటువంటి ఆపదను తొలగించగలిగినటువంటి శ్లోకం. జాతక ప్రభావాల వల్ల అనుభవించేటువంటి ప్రారంధాల యొక్క స్థాయిని తగ్గించగలిగినటువంటి శ్లోకం ఈ శ్లోకం. కనుక శ్లోకానికి నమస్కారం చేసుకుంటూ ఇవాళ శ్లోకంలోకి అడుగు పెడదాం. సుధామప్యాస్వాద్య ప్రతిభయజరా మృత్యుహరిణిం విపద్యంతే విశ్వే విదిశతమఖాద్యాదివిషదః కరాళం యక్ష్వేళం కబళితవత కాలకలనానశంభో స్తన్మూలం తవ జనని తాటంక మహిమ. అమ్మవారి యొక్క చెవు రింగుల యొక్క మహిమను చెబుతున్నారు ఇక్కడ శంకరాచార్యుల వారు. అమ్మ, ఈ జగత్తులో బ్రహ్మ ఇంద్రాది దేవతలను మొదలుకున్నటువంటి మొత్తం స్వర్గవాసులైనటువంటి వాళ్ళందరూ కూడా ఈ జర అంటే ముసలితనము నుంచి, దాంతోపాటు పీడితమైనటువంటి శరీరాన్ని అనుభవించేటువంటి స్థితి నుంచి తమని తాము రక్షించుకోవడం కోసం అమృతం కోసం చాలా తాపత్రయపడ్డారు. వీళ్ళందరూ కూడా అమృతాన్ని సేవించడం కోసం చాలా క్షీరసాగర మధనం చేశారు, తమ తమ శరీరాలను దర్శింపజేశారు. ఈ లోపల క్షీరసాగరం మధనం చేస్తున్నప్పుడు వచ్చినటువంటి ఆ విషవాయువుల నుంచి విషము ఏదైతే కక్కబడిందో ఆ కక్కబడినటువంటి విషం ద్వారా చాలా ఇబ్బందులు పడ్డారు. అయినా అమృతం వచ్చేదాకా కూడా పట్టుదల విడవకుండా చివరికి అమృతాన్ని సేవించారు. సేవించిన వీళ్ళందరూ ప్రళయకాలం వచ్చేటప్పటికల్లా, మహాప్రళయం అనేటువంటిది ఆసన్నమయ్యేటువంటి సమయం వచ్చేటప్పటికల్లా వీళ్ళందరూ కూడా పరమశివునిలోకి లయమైపోయారు. ప్రళయకాలముతో పాటు వారి వారి విభూతులన్నింటినీ కూడా పరమశివుల్లో ఏకం చేసి లయమైపోయారు. కానీ ఏ మహాశివుడైతే ఈ క్షీరసాగర మథన సమయంలో ఏ అమృతం కోసమైతే ఇంతమంది తాపత్రయపడుతూ అమృతాన్ని సేవించాలనేటువంటి విధానంలోకి వచ్చి దానికోసం కృషి చేశారో, ఆ కృషిని దేన్ని తాను సలపకుండా కేవలం గరళం బయటికి రాగానే ఆ గరళం నుంచి తమను తాము రక్షించుకుంటూ శివుణ్ణి ప్రార్థించినటువంటి దేవతలందరి యొక్క క్షేమం కోరి, జగత్తులందరి క్షేమం కోరి, ఆ క్షేమం కోరినటువంటి తండ్రిగా తన్ని తాను జగత్తుకు పరిచయం చేసుకుంటూ ఆ గరళాన్నంతా కూడా స్వీకరించిన వాడు, ఆ గరళము అంటే మామూలు గరళం కూడా కాదు, అది హాలాహలము అన్నాం. ఆ హాలాహలం అనేటువంటి విషయాన్ని స్వీకరించి ఆ స్వీకరించినటువంటి వాడు కూడా ఆ ప్రళయకాలం ఆసన్నమయ్యేటువంటి సమయంలో కూడా జగత్తునంతటినీ కూడా తనలోకి లయం చేసుకుని ఈ లయమవుతున్నటువంటి జగత్తుకంతా తాను సాక్షిభూతగా నిన్ను పక్కన పెట్టుకుని ఆనందిస్తూ కూర్చున్నాడే తప్ప విషం మింగినందుకు ఆయనకి ఎటువంటి అపాయము జరగలేదు. ఇటువంటి అపాయము జరిగినటువంటి స్థితిని ఆయన పొందడానికి కారణం ఏదైనా ఉంది జగత్తులో అంటే అది నిత్యము నీ వాగ్భవకూటం అనేటువంటి ఈ ముఖ మండలంలో ఆ చెవులకు ధరించినటువంటి ఆ చెవురింగులు ఏవైతే చెబుతూ ఉంటామో తాటంకములు అని చెప్తాం, అవి సౌభాగ్య పంచసౌభాగ్యములు అని చెప్పేటువంటి విషయాల్లో అది విశేషమైనటువంటి అలంకారము. నిత్యము కూడా చెవులకి రింగులు ఉండాలి. ఆ చెవులకు రింగులు అనేటువంటివి లేకుండా భర్త కానీ, కొడుకు కానీ, లేదు మామగారు లాంటి పెద్దవాళ్ళు కానీ, అలాగే అల్లుడు లాంటి ఇంటికి వచ్చేటువంటి వారు కానీ, ఇటువంటి వారు ఎవరైనా సరే, అసలు నిజం చెప్పాలంటే స్త్రీ మొహము బొట్టు లేకుండా, చెవులకు రింగులు లేకుండా, మెడలో మంగళసూత్రము లేకుండా, కాలికి మెట్టెల వంటివి లేకుండా, ఇటువంటి సౌభాగ్య వస్తువులు ఎట్టి పరిస్థితుల్లో మెళ్ళో శరీరానికి ధరించకుండా ఏ పురుషుడికి కూడా స్త్రీ దర్శనం ఇవ్వడానికి అవకాశం లేదు అని శాస్త్రం చెబుతోంది.
అందులో మరీ ముఖ్యంగా ఈ తాటంకములు అనేటువంటి వాటిని నిత్యము కూడా ఉంచుకోవాలి. భర్త ఇంట్లో ఉన్నప్పుడు కానీ, మగవాళ్ళు ఇంట్లో ఉన్నప్పుడు కానీ ఆ తాటంకములను తీసి స్త్రీ ఇంట్లో తిరగకూడదు, ఆ తాటంకములు లేనటువంటి ముఖమండలాన్ని వాళ్ళు దర్శించకూడదు అనేటువంటి విధానాన్ని చెబుతున్నారు ఇక్కడ. అటువంటి తాటంకములు తల్లి, ఏ తాటంకములైతే పరమశివుని యొక్క దీర్ఘ ఆయువునకు, అంటే ఇక్కడ నీ భర్త అయినటువంటి ఆయన యొక్క దీర్ఘమైనటువంటి ఆ అనంతమైనటువంటి చైతన్యానికి ప్రాతిపదికగా నీ యొక్క తాటంకములు రెండు ఉపయుక్తంగా నిలిచాయి, వాటిని నిత్యము దర్శనము చేసుకునేటువంటి భాగ్యము కలిగినటువంటి వాడే జగత్తునంతటికీ జగత్స్వరూపిణి నీవైతే, ఆ జగత్స్వరూపిణి అయినటువంటి ఆ జగత్తునంతటిని కూడా తన శరీరంగా ధరించినటువంటి వాడు పరమశివుడుగా నిత్యము ఉండిపోయేటువంటి వాడిగా మా అందరినీ కూడా రక్షిస్తూ ఉన్నాడు. మా అందరికీ కూడా విశేషముగా తండ్రి స్థానంలో ఉండి మమ్మల్ని కరుణిస్తున్నాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు. కనుక అమ్మ, నీ యొక్క తాటంకముల యొక్క దర్శనం మాకు కూడా ఎలా కలుగుతుంది? ఈ తాటంకముల యొక్క దర్శనం ఇక్కడ చెబుతున్నారు అంటే అర్థం ఏమిటి అంటే, భావనాగతమైనటువంటి ఆ స్ఫురణని మనందరం కూడా నిలుపుకోవాలి లోపల. ఆ నిలుపుకునేటువంటి నేపథ్యంలో అమ్మవారి యొక్క రెండు తాటంకములు ఏమి అని చెప్పారు? సూర్యచంద్రులు అని చెప్తూ వచ్చారు. ఆ సూర్యచంద్రులు రెండు కూడా ఇద్దరూ రెండు తాటంకములుగా అమ్మవారి చెవి యొక్క కమ్మలుగా ఇక్కడ ఉన్నారట. ఆ చెవి కమ్మలు రెండు ధగధగాయమానంగా మెరిసిపోతూ ఉంటే, రాత్రి పగలనేటువంటి 24 గంటలతో కూడుకున్నటువంటి కాలమంతా కూడా అమ్మవారి యొక్క తాటంకముల చైతన్య పూరితమై ఆ చైతన్యవంతమైనటువంటి జగత్తంతా వెలసిల్లేటువంటి అమృతతత్వమైనటువంటి కరుణతో జగత్తంతా పోషింపబడుతోంది. అటువంటి పోషణకు కారకమైనటువంటి ఈ తాటంకములమ్మ మమ్మల్ని కూడా పోషిస్తున్నాయి. కనుక వాటి రెండింటికి నమస్కారము చెప్పడం అనేటువంటిది ఎలాంటిది? మా యొక్క ఆయుర్దాయము ఏదైతే నీచే మాకు ఇవ్వబడుతుంది ఉందో, ఆయుర్దాయము దేని వలనైతే మేము నిన్ను తెలుసుకునేటువంటి మార్గంలో ప్రయాణం చేస్తున్నామో, ఈ ప్రయాణానికి సాధనకి తెలుసుకునేటువంటి ఆ సాధన విషయమైనటువంటి పరమపదమైనటువంటి అద్భుతమైనటువంటి ఆ పరదేవతాస్వరూప వివేక విచారణకి కూడా ఈ తాటంకములే మాకు అవకాశాన్ని కలిగిస్తూ ఉన్నాయి. అటువంటి తాటంకాలకమ్మా మేము కూడా నమస్కరిస్తున్నాము. దీని వలన ఎంతటి భయమైనా సరే మా యందు ఉన్నటువంటిదంతా కూడా బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. అలాగే సర్వక్షేమములు పొందేటందుకు కావలసినటువంటి అవకాశము మాకు నీ యొక్క తాటంకములు కలిగిస్తున్నాయి. నిన్ను పాదాలు పట్టుకుంటే ఉద్ధరింపబడతాము, నీ యొక్క ఆభరణాలను అవయవాలను దర్శించినంత మాత్రము చేత లేదు భావించినంత మాత్రము చేత సకల సౌభాగ్యాలు కూడా మాకు ఇవ్వబడుతున్నాయి. ఇటువంటి తల్లి జగత్తులో ఇంకొకరు ఉన్నారా అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ లేరు. మా తల్లి ఒక్కటే, ఆవిడే జగజ్జనని. అటువంటి జగజ్జననికి సర్వదా సర్వత్రా నమస్కరించుకోవడం, ప్రణిపాతం పడ్డం తప్ప అమ్మ ఇంకొక శక్తి లేనటువంటి వాడను, ఇంకొక రకముగా నిన్ను కొల్చుకునేటువంటి శక్తిహీనత్వాన్ని కలిగి ఉన్నటువంటి వాడను. అటువంటి నన్ను ఉద్ధరించడం కోసం నీ యొక్క రూపాన్ని ఈ శ్లోకాల ద్వారా శంకరాచార్యుల వారిచ్చే మాకు ఇప్పించినటువంటి గొప్పతనం అంతా కూడా నీదే అని ఇక్కడ విశేషంగా చెబుతూ ఉన్నారు. కనుక ఈ శ్లోకానికి నమస్కరించుకుంటే దీనివల్ల కలిగేటువంటిది ఏమిటి? జాగ్రత్తగా పట్టుకుంటే సకల కార్యసిద్ధి జరుగుతుంది. విష ప్రయోగాలు ఏమైనా జరిగినట్లయితే వాటి నుంచి కూడా విముక్తి పొందేటువంటి అవకాశం లభిస్తూ ఉంటుంది. అపమృత్యు భయాలన్నీ కూడా తొలగిపోతాయి. దీర్ఘాయుష్మంతులైనటువంటి బిడ్డలు ఈ శ్లోకాన్ని కనుక ఏ భార్యాభర్తలు ముందుగా చదువుకుంటారో వారికి కలిగేటువంటి అవకాశం ఉంది. అలాగే శివజ్ఞానమును పొందేటువంటి సాధనా మార్గము సులభముగా గురువు చే సిద్ధింపబడుతుంది. అటువంటి గొప్ప శ్లోకం ఈ శ్లోకం. ఈ శ్లోకం తర్వాత అద్భుతమైనటువంటి మరో శ్లోకంలోకి అడుగు పెడదాం. ఆ శ్లోకమే, కిరీటం వైరించం పరిహరపురః కైటబిదః కఠోరే కోటీరే స్ఖలసి జహి జంభారి మకుటం ప్రణమ్రేష్వేతేషు ప్రసభముపయాతస్య భవనం భవస్యాభ్యుద్ధాని తవ పరిజనోక్తిర్విజయతే అన్నారు శంకరాచార్యుల వారు. ఈ శ్లోకాన్ని జాగ్రత్తగా కనుక పరిశీలించినట్లయితే జగత్తులో ఎప్పుడు నీకు అమితమైనటువంటి ఆనందం కలుగుతుందో తెలుసా తల్లి? నీ ఎదురుకుండా ఎప్పుడెప్పుడు పరమశివుడు వచ్చి నించుంటాడు. నీకు ఎప్పుడెప్పుడు నీ విలాసంలోకి అంటే నువ్వు ఉన్నటువంటి క్షేత్రంలోకి ఆయన వస్తూ ఉంటాడో అప్పుడల్లా కూడా నీ మనస్సు అమితమైనటువంటి ఆనందాన్ని చైతన్యాన్ని పొందుతూ ఉంటుంది. ఆ చైతన్యం వల్ల జగత్తు ఇంకాస్త శోభాయమానంగా వెలిగిపోతూ ఉంటుంట. ఆయా సందర్భాలు రాగానే నువ్వు ఎక్కడ ఉన్నా సరే భర్త వస్తున్నాడనేటువంటి ఆలోచన మనస్సుకి ఎప్పుడైతే ఆ పట్టు లభిస్తుందో, ఇద్దరు కూడా ఎలాంటి వారు, ఒక రకమైనటువంటి ఆలోచనలు, ఒక రకమైనటువంటి మనస్సుని, ఒక రకమైనటువంటి అలంకారాలను కలిగి ఉన్నటువంటి వారు, ఆయన మనస్సు నీవుగా, నీ యొక్క మనస్సు ఆయనగా కలిగి ఉన్నటువంటి వారు, అటువంటి వారు ఏమి చేసినా ఇంకొకరికి ఆ యొక్క స్థితిగతులు తెలుస్తూ ఉంటాయి. వారు నిన్ను చూడాలనుకున్నారట ఒకరోజు. అది ఎటువంటి రోజు? అమ్మవారు మణిద్వీపంలో కూర్చుని
చక్కగా ఆసీనురాలై ఉంది. ఎక్కడ 9 ప్రాకారాలు కలిగినటువంటి అద్భుతమైనటువంటి సింహాసనం మీద, పంచబ్రహ్మలు కూడా ఉన్నటువంటి తన యొక్క ఆసనం పైన. ఆసనం పైన ఎలా ఉందిట, మొత్తం సభంతా కూడా నడుస్తూ ఉంటే. ఆ సభలో ఎవరెవరు ఉన్నారు, అన్ని జగత్తులకి సంబంధించినటువంటి బ్రహ్మ విష్ణు రుద్రులు, అన్ని జగత్తులకి సంబంధించినటువంటి దేవీ దేవతలు, మునులు, యతులు, మహర్షులు, దాంతోపాటు యక్షగంధర్వ కిన్నెరాదులు, దాంతోపాటు శివగణములకు చెందినటువంటి ప్రత్యేకమైనటువంటి గణ సమూహములు, శక్తిసేనలు, ఇటువంటి వారందరితో కూడా మొత్తం ఆ మణిద్వీపం అంతా కూడా సభగా విరాజిల్లిపోతుంది. ఆ సభ విరాజిల్లుతున్నటువంటి సమయంలో ఇలాగే అమ్మవారు సరస్వతీదేవి ఒక పక్కన చక్కగా కూర్చుని శివలీలాగానామృతాన్ని చేస్తుందిట. ఆ శివలీలా గానామృతాన్ని చేస్తున్నటువంటి సమయంలో అమ్మవారు ఏం చేసింది, ఆహా అద్భుతం, భర్త యొక్క నామాన్ని విన్న ప్రతిక్షణము కూడా ఆవిడ ఆనందాన్ని ప్రకటింపజేస్తూ ఉంటుంది. ఆనందాన్ని ప్రకటింపజేస్తూ తలకాయ అల్లల్లాడిచ్చింది, ఆహా ఎంత అద్భుతంగా ఉందమ్మ నీ గానము అని శభాష్ అంటూ తలకాయ తిప్పిందిట. ఆ తలకాయ తిప్పగానే ఏమైంది, ఆ చెవులకు ఉన్నటువంటి తాటంకాలు, ఇంతకు ముందు శ్లోకంలో చెప్పుకున్నాం కదా సూర్యచంద్రులు ఇద్దరు తాటంకాలు అమ్మవారికి, ఆ తాటంకాలుగా ఉన్న వాళ్ళు ఏమయ్యారట, కపోలముల వల్లే అంటే ఎర్రటి మణుల వల్లే మెరుస్తున్నటువంటి ఈ బుగ్గల మీద ఈ రెండు తాటంకాలు అటు ఇటు కదిలేటప్పటికీ అమ్మవారి ముఖమండలంతో పాటు అవి ఇక్కడ ప్రతిబింబించి, ఆ ప్రతిబింబించినటువంటి ఆ రేఖలన్నీ కూడా మణిద్వీపము అంటే చింతామణి గృహముతో, చింతామణులతో కూడుకున్నటువంటి ఈ మణిద్వీపం అంతా కూడా ఆ వాటి మీద రిఫ్లెక్ట్ అయ్యి, అంటే దాని మీద కూడా ఈ ప్రభావం పడి దగ్ధాయమానంగా వెలుగుతున్నటువంటి ఈ మణుల యొక్క కాంతి కూడా వాటి మీద ప్రతిఫలించి ఆ మణులన్నీ కూడా మొత్తం మణిద్వీపంతో మెరిసిపోతూ ఉంటే, ఆ మెరుపులన్నీ కూడా కలిసి అమ్మవారి నోటి నుంచి వెదజల్లబడుతున్నటువంటి నవ్వులా భాసింపబడుతూ ఉన్నాయట. అమ్మవారు నవ్వుతోంది అంటే పరమశివునికి మహదానందకరమైనటువంటి విషయం, ఆ మహదానందకరమైనటువంటి దృశ్యాన్ని తన కన్నులతో స్వయంగా చూడాలని ఆయనకి కోరిక. ఎక్కడి నుంచో వస్తున్నారు కార్యార్థమై వెళ్ళినటువంటి వారు, ఆ వస్తున్నటువంటి వారు గబుక్కున ఈవిడ నవ్వుతోంది, మణిద్వీపం అంతా మెరిసిపోతోంది, ఆ మెరుస్తున్నటువంటి మణిద్వీపానికి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వెళ్ళాలని మనస్ఫూర్తిగా అనుకుని తన యొక్క భార్యని ఆ నవ్వుని చూడాలనుకునేటువంటి ఆ కోరికతో ఒక్కసారిగా మనస్సుని రంజింపచేశారు. మనస్సుని రంజింపచేసేటప్పటికల్లా ఇక్కడ ఇప్పుడు మనస్సులో తెలిసిపోయినా ఆయన వస్తున్నారు అనేటువంటి విషయం. వెంటనే అంత పెద్ద మణిద్వీపంలో అంత 9 ప్రాకారముల పైన ఉన్నటువంటి పంచబ్రహ్మాసన స్థితి అయినటువంటి తల్లి దిగ్గున లేచిందట. దిగ్గున లేచి ఇప్పుడు ఒక తాపత్రయం ఏమిటి, ఇన్ని ఆవరణలు ఉన్నటువంటి ఆ మహా సింహాసనాన్ని కూడా గబగబా దాటుకుని కిందకి వచ్చి తన భర్త మణిద్వీపంలో ఈ చింతామణి గృహంలోకి అడుగుపెట్టే సమయానికల్లా తాను కమండలంలో క్షీరసాగరం నుంచి ఆ అమృతాన్ని తీసుకుని దాంతో తన యొక్క భర్త యొక్క పాదాలని అభిషేచించి ఆ నీళ్ళని శిరస్సు మీద జల్లుకోవాలి. ఆవిడకి కోరిక అది మహాపాతివ్రత్యం. ఆ పతివ్రతా ధర్మాన్ని వదలకుండా నిత్యము ఉన్నటువంటిది కనుకనే జగత్తులో ఉండేటువంటి సువాసినులందరికీ కూడా సౌభాగ్యాన్ని అందించగలిగేటువంటి సౌభాగ్యమూర్తి స్వరూపాన్ని కలిగి ఉన్నటువంటి సర్వమంగళ అని పిలువబడుతూ ఉంది ఆవిడే. కనుక అలా భర్త వచ్చే టైంకి తను ఎక్కడ ఉండాలి, వెళ్ళిపోయి తన చింతామణి గృహం యొక్క మెయిన్ డోర్ దగ్గర ఉండాలి. ఉండాలనేప్పుడు ఏమైంది, ఇప్పటికే ఇన్ని ప్రాకారాల మీద అన్ని గణాలు కూడా వేచి ఉన్నాయి అమ్మవారి కోసం. ఆ గణముల తర్వాత బ్రహ్మరుద్రాది దేవతలందరూ కూడా అక్కడ వేచి ఉన్నారు. ఇటువంటి వారందరూ సమూహములు సమూహములుగా కొన్ని కోట్ల దేవతలు ఉన్నారట. అటువంటి విభాగము కలిగినటువంటి ఆ మణిద్వీపంలో ముందుకి నడుచుకుంటూ హడావిడిగా వెళ్ళిపోతూ ఉంటే ఆవిడ చుట్టుపక్కల ఉన్నటువంటి చెలికత్తలు ఎవరు, వసిన్యాది వాగ్దేవతలు, వసిని, మోదిని, విమల, అరుణి, జయిని అని 8 మంది దేవతలు ఉంటారు. అమ్మవారి యొక్క వెనకాల కొంగుని చక్కగా పట్టుకుంటూ ఆవిడకి పక్కగా నడుస్తూ ఉంటే ఆ ఎదురుకుండా ఉన్నటువంటి వారందరినీ కూడా పక్కకి జరుపుతూ ఆవిడకి కావలసినటువంటి మార్గాన్ని ఏర్పాటు చేసేటువంటి సపర్యలు చేసేటువంటి విధానంలో 8 మంది కూడా కూర్చుని ఉంటారు. వీళ్ళు అమ్మవారికి చెప్తున్నారట, ఎందుకంటే సభ నిండిపోయి ఉంది. ఆ నిండిపోయినటువంటి సభలో ఇప్పుడు అమ్మవారు దిగుతోంది అనగానే ఇప్పుడు అందరికీ ఏమిటి ఆనందం, అబ్బా ఇన్నాళ్ళకి అమ్మ మనందరం సభలో ఉండగానే దిగుతోంది, ఇప్పుడు అమ్మ యొక్క పాదధూళి మనందరి శిరస్సుల మీద పడడానికి మరొక అవకాశం మనకి దొరికింది. దొరికింది కనుక ప్రతి వాళ్ళు ఏం చేశారు, కదిలిపోకుండా ఉన్న చోట్ల ఉన్న చోట ఉన్నట్లుగానే తమ శిరస్సుల్ని నేలకి తాటించేశారట. తాటించేటప్పటికి ఏమైంది, తమ తమ శిరస్సుల మీద అమ్మవారు నడుస్తూ వెళ్ళిపోతూ ఉంటే ఆ ధూళి వాళ్ళకి తాకాలి, అది వాళ్ళ కోరిక. అలా ఉన్నటువంటి వాళ్ళని అంత భక్తి పార్వశ్యంతో మునిగిపోయినటువంటి వాళ్ళని పక్కకు జరగడానికి అవకాశం లేదు కదా, అందుకని ఈసారి మొదటిసారిగా వసిన్యాది వాగ్దేవతలు అమ్మవారికి జాగ్రత్త చెప్తున్నారట. అమ్మ ఇగో ఇంద్రుడి యొక్క శిరస్సు, ఆయన కిరీటం ఇది తల్లి, అలాగే ఇది బ్రహ్మగారి యొక్క కిరీటం, అమ్మ చూసి జాగ్రత్తగా నడువమ్మా, నీ యొక్క కాలి వేళ్ళు వాటికి తగులుతాయేమో,
తగులుతాయంటే నీకేదో దెబ్బ తగులుతుంది, నీకేదో ఇబ్బంది కలుగుతుందని కాదు వసన్యాది వాగ్దేవతల యొక్క మనోభావం. అమ్మ, నీ యొక్క ధూళి తగిలితేనే వీళ్ళు ఇంత ప్రభావంతో ఇంత జగత్తుని కూడా నడిపించేటువంటి అవకాశాన్ని పొంది ఉన్నారు. అదే నీ పాదము డైరెక్ట్గా వెళ్ళి వాళ్ళ శిరస్సును తగిలిందనుకో, ఇంకా వాడిని ఆ శివజ్ఞానం నుంచి తప్పించగలిగిన వాడు మరొకడు లేడు, వాడిని జయించగలిగిన వాడు ఇంకా జగత్తులో లేడు. వాడికి ఏమన్నా మళ్ళీ దీనివల్ల ఈ గొప్పతనాన్నంతా చూసుకుని అహంకారం వస్తుందేమో, ఇది నువ్వు ఇచ్చినటువంటి అనుగ్రహం అని మర్చిపోయి మళ్ళీ విర్రవీగిపోతాడేమో. అమ్మ జాగ్రత్త జాగ్రత్త, మళ్ళీ వీళ్ళందరినీ నువ్వు జాగ్రత్త చేసుకోవడం కోసం నువ్వు రకరకాల అవతారాలు ఎత్తుతూ ఉండాలి అని జాగ్రత్త చేస్తూ అమ్మవారికి మార్గాన్ని సూచిస్తూ ఉన్నారట. ఇవేవి పట్టించుకోకుండా కేవలం ఆ ప్రధాన ద్వారం వైపునే తన దృష్టినంతా కేంద్రీకరించినటువంటి తల్లి ఏం చేస్తుంట, చేతిలో కమండలంలో నీళ్ళని పట్టుకుని శివనామంతో గబగబగబగా వడివడివడిగా ముందుకు వెళ్ళిపోతుందట. ఆ వడిగా ముందుకు వెళ్తున్నటువంటి పార్వతీదేవిని చూసి గంగ కూడా ఆనందించినట, నాకన్నా నా చెల్లెలే ఎంత గబగబా వెళ్ళిపోతుందో పారిపోతుందో అనుకుంది. ఆ పారిపోయి వడివడిగా అడుగులు వేసినటువంటి పార్వతీదేవి ఆ ప్రధాన ద్వారం దగ్గరికి వచ్చినప్పటికల్లా శివుడు కూడా అక్కడికే వచ్చి నుంచున్నారట. వారి పాదములను కడిగి మళ్ళీ ఆ నీళ్ళను తీసి శిరస్సు మీద వేసుకున్నట. ఇంత అద్భుతమైనటువంటి దృశ్యాన్ని మనకి ఒక చిన్న శ్లోకంలో అందిస్తూ, ఆ శ్లోకాన్ని చదువుకోవడం ద్వారా ఇంతమంది దేవతల యొక్క దర్శనాన్ని కూడా మానసికంగా చేయిస్తూ, అమ్మ పాటుకున్నటువంటి కమండలంలో ఉన్నటువంటి క్షీరసాగరాన్ని మనకి దర్శింపచేస్తూ, దాంతోపాటు భర్త ఎందు ఆవిడకున్నటువంటి మనస్సు మనకి తెలియజేస్తూ, భర్తకి భార్య పట్ల ఎటువంటి అనురాగం ఉండాలో పరమశివుని యొక్క నేపథ్యంలో మనకి అందజేస్తూ, ఇంత సముదాయాన్ని మణిద్వీపంలో ఉండేటువంటి ఆ చింతామణి గృహంలో మనకి దర్శింపచేస్తూ, ఇంత అద్భుతమైనటువంటి దృశ్యాన్ని మనకి ఒక్క నిమిషంలో అందించగలిగినటువంటి సామర్థ్యత కలిగినటువంటి వాడే గురువు. ఆ గురువే జగత్తంతటిని పోషించేటువంటి వాడు, రక్షించేటువంటి వాడు, సన్మార్గంలో నడిపించగలిగినటువంటి వారు వారే శంకరాచార్యుల వారు. వారికి తప్ప అన్యులకి ఇంత శక్తి లేదు. ఒకే కాలంలో ఇంతమంది దర్శనాన్ని చేయించగలిగినటువంటి శక్తి ఎవరికైనా జగత్తులో ఉంది అంటే శంకరులకు ఒక్కరికే ఉంటుంది. అటువంటి జగద్గురు తత్వాన్ని కలిగి ఉన్నటువంటి వారు కనుక అపార కరుణా సింధు. మన మీద ఎంత కరుణ ఉంది అంటే ఇంకా అది సింధు, దాన్ని లెక్క పెట్టడానికి అవకాశం లేదయ్యా. అంత లెక్క పెట్టలేనంత అపార కరుణని కలిగి ఉన్నటువంటి వారు కనుక ఆ కరుణను ఏం చేశారు, ఈ శ్లోకాల రూపంలోకి తీసుకొచ్చి ఎవరిని వాళ్ళు ఉద్ధరించుకునేటువంటి స్థితిలో మనుషులందరినీ కూడా జాగ్రత్త చేసేసారు. ఇది పట్టుకున్నాం, సౌందర్యలహరి పుస్తకాన్ని పట్టుకున్నా, ఆ సౌందర్యలహరిలో ఉన్నటువంటి ఇలాంటి అద్భుతమైనటువంటి ఒక్కొక్క శ్లోకాన్ని నోటితో పలకగలిగేటువంటి అవకాశాన్ని కలిగి ఉన్న, బుద్ధితో దాన్ని గురించినటువంటి విచారణ చేయగలిగేటువంటి స్థితిగతులు కలిగి ఉన్న, నోటితో దాన్ని అర్థవంతంగా చదువుతూ మనస్సుతో భావిస్తూ బుద్ధితో ధ్యానిస్తూ ఉండేటువంటి స్థితి ఎప్పుడైతే జీవులందరూ పొందుతారో, మరి యొక్క రక్షణ ఇంకా జగత్తు నుంచి పొందనవసరం లేదు. అది శంకరాచార్యుల వారి యొక్క మనోగతం. అద్భుతమైనటువంటి శ్లోకాలు ఈ శ్లోకాలన్నీ కూడా. ఈ శ్లోకాన్ని చదవడం వల్ల ఏం జరుగుతుందండి, ఇప్పుడు ఇంత అద్భుతమైనటువంటి ఘట్టాన్ని మనకి ఇచ్చారు. ఈ ఘట్టాన్ని విన్న తర్వాత ఎటువంటి ఆనందం కలుగుతుంది అంటే, మనస్సుకి ఏ ఆనందము ఏ స్థితిలో కలిగినా సరే అన్నే ఫలము అన్నారు. లేదు లౌకిక కాంక్షతో ఉన్నామండి, ఇంకా జగత్తులో మాకు ఉండేటువంటి బంధాలు మాకున్నాయి, వాటి పట్ల ఆనందం కనుక మాకు కలిగినట్లయితే అమ్మవారిని ఎటువంటి ఆ కోరిక కోసము కాకుండా పారమార్థిక ధ్యేయంతో మాత్రమే పట్టుకునేటువంటి స్థిరత్వం మాకు కలుగుతూ ఉంటుందనేటువంటి అభిలాషలు ఉంటూ ఉంటారు. అటువంటి వారి కోసం ఈ శ్లోకం చదివితే ఏం కలుగుతుందనేటువంటి విధానాన్ని జాగ్రత్త పట్టుకుంటే, అన్నింటికన్నా ముఖ్యమైనటువంటిది కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. ఇప్పుడు చూడండి ఎంత పెద్ద కుటుంబం అమ్మవారిది, జగత్తంతా కుటుంబమే. జగత్తంతటికి వాళ్ళిద్దరూ ఎవరు, జగత్ పితరవు వందే పార్వతీ పరమేశ్వరవు అన్నారు. ఈ జగత్తునంతటిని కూడా పోషించేటువంటి వారు, కన్నటువంటి వారు వారిద్దరూ గనక ఆ తల్లిదండ్రులతో కూడుకున్నటువంటి జగత్తు యొక్క దర్శనం చేసినటువంటి వాడికి ఏం కలుగుతుందో ఈ శ్లోకం చదువుతూ కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. ఏమండి మా ఇంట్లో మనశ్శాంతి లేదండి, ఒకళ్ళ వల్ల ఒకళ్ళకి ఇబ్బందులుగా ఉన్నాయండి, మా ఆయన ఇలాంటి వాడు, లేకపోతే నా భార్య ఇలాంటిది, పిల్లలు మాట వినట్లేదు, అత్తగారు మామగారు వల్ల ఇబ్బంది, ఏదో మా ఆడపడుచులు ఇంటికి రావట్లేదు, లేదా మా ఇంట్లో ఎన్నో ఉన్నాయండి రాజకీయాలు, ఇలా తలకాయ బాదుకునే వాళ్ళు బోల్డ్ మంది ఉంటున్నారు ఈ రోజుల్లో. చిన్న చిన్న విషయాల కోసం బంధాలని దూరం చేసేసుకుని బంధనాల్లో చిక్కుకుపోతున్నారు. అలా చిక్కుకుపోయేటువంటి వారందరికీ కూడా ఈ శ్లోకాన్ని పఠించడం ద్వారా కలిగేటువంటిది కుటుంబ సౌఖ్యం. ఆ కుటుంబ సౌఖ్యంతో పాటు ప్రెగ్నెన్సీ అంటే గర్భము దాల్చినటువంటి స్త్రీలు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళ కోసం ఈ శ్లోకాన్ని చదివినా, వాళ్ళు ఈ శ్లోకాన్ని చదువుకున్నా సుఖప్రవసవం జరుగుతుంది అనేటువంటిది పెద్దలు నిర్ధారించారు. దాంతోపాటు స్పృహ లేకుండా పడిపోయినటువంటి వారు, ఫిట్స్ లాంటి రోగాలు, అపస్మారకమైనటువంటి ఇబ్బందులు ఉన్నటువంటి వారు, అంటే అపస్మారకంగా పడిపోతూ ఉంటారు, ఆ పడిపోయినటువంటి వాళ్ళు మళ్ళీ లేవాలన్నా, మళ్ళీ మళ్ళీ ఆ రోగము చేత వాళ్ళు బాధపడకుండా ఉండాలన్నా ఈ శ్లోకాన్ని చక్కగా జాగ్రత్తగా అనుష్ఠిస్తూ ఉండాలి. అటువంటి అద్భుతమైనటువంటి శ్లోకం ఈ శ్లోకం. మూడో శ్లోకంలోకి వెళ్దాం.
స్వదేహోద్భూతాభిర్ ఘృణిభిరణిమాద్యాభిరభిదో నిషేవ్యే నిత్యే త్వాం అహమితి సదా భావయతి యః కిమాశ్చర్యం తస్య త్రినయన సమృద్ధిం తృణయతో మహాసంవర్తాగ్నిర్విరచయతి నీరాజన విధిం అన్నారు. ఇందులో ఏం చెప్తున్నారంటే, అమ్మ నువ్వు నిత్యాదేవివి, నిత్య అంటే నిత్యము ఉండిపోయేటువంటిది. ఆవిడకి ఇంకా ఇప్పుడు ఉంటుంది అప్పుడు ఉండరు అనేటువంటి అవకాశం లేదు. నిత్యము షోడశి స్వరూపంలో జగత్తునంతా కూడా అలరించేటువంటి తల్లి, అందుకనే నిత్య అన్నారు. ఆ నిత్యాస్వరూపుని అయినటువంటి నీవు, నీ శరీరము నుండి పుట్టినటువంటి కాంతులు ఏవైతే ఉన్నాయో అవి ఏమిటి, ఆ రంగులన్నీ ఏమిటి, ఆ కాంతులన్నీ ఏమిటి, ఆ మెరుపులన్నీ అని అనుకుని మనం ఆలోచించినట్లయితే అమ్మ అదే అణిమాది సిద్ధులు అన్నారు. అమ్మవారి శరీరంలో 8 సిద్ధులు ఉన్నాయట. ఆ 8 సిద్ధులు కూడా అణిమాది సిద్ధులు. ఆ అణిమాది సిద్ధులు కూడా ఏమవుతున్నాయట, అమ్మవారి శరీరాన్ని ఏ శరీరం అయితే కనపడుతూ ఉందో ఆ కనపడుతున్నటువంటి శరీరాన్ని మించిపోయినటువంటి స్థాయిలో అమ్మవారి శరీరం నుంచి బయటికి కొట్టొచ్చినట్టుగా మొత్తం జగత్తంతా కూడా ప్రసారితం అవుతున్నాయట. అందుకనే మనం ధ్యాన శ్లోకంలో చెప్తాం, అరుణాం కరుణాతరంగితాక్షిం ధృత పాశాంకుశ పుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూఖై. నీ శరీరంలో ఉండేటువంటి ఈ అణిమా గరిమా సిద్ధులు ఏవైతే ఉన్నాయో ఆ చైతన్య శక్తులన్నీ కూడా నీ శరీరం లోపల ఉండి 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 అక్కడ ఆ ప్రదేశం సరిపోక ఆ చైతన్యాన్ని బయటకు కూడా విస్తరించేటువంటి స్థాయికి వచ్చేసి ఆ స్థాయి బయటికి ఎప్పుడైతే వచ్చేసిందో ఆ సిద్ధుల యొక్క గొప్పతనం, ఆ రేఖలన్నీ కూడా బయటికి ఎలా విస్తృతంగా బయటికి వ్యాపించాయి అంటే, ఈ మయూఖము అంటే నెమలికి వెనకాల ఒకవేళ మొత్తం పింఛమంతా కనుక బాగా పురి కనుక విప్పుకుని అది ఎలాగైతే తన యొక్క నిజరూప దర్శనాన్ని మనకు కలిగిస్తూ ఉంటుందో, ఈ అణిమాది సిద్ధులన్నీ కూడా నీ నుంచి బయటికి వచ్చి ఆ రేఖలన్నింటినీ కనుక కూడుకున్నటువంటి నీ దేహాన్ని ఎవరైతే దర్శనం చేస్తూ ఉంటారో మానసికంగా, అటువంటి వారికి ఈ పురి విప్పినటువంటి నెమలి ఎలాగైతే దర్శనమిస్తుందో అలా అణిమాది సిద్ధులతో కూడుకున్నటువంటి ఆ తేజోసంపన్నమైనటువంటి నీ రూపం దర్శనమవుతూ ఉంటుంది. అటువంటి సుసంపన్నమైనటువంటి ఐశ్వర్యదాయకమైనటువంటి శరీర సంపద కలిగినటువంటి నీవు ఈ అణిమాది సిద్ధుల చేత ఇంకాస్త స్వరూపలావణ్యాన్ని పొంది ఉన్నావు అని ఇక్కడ శంకరాచార్య వారు చెప్తూ ఉన్నారు. అటువంటి అణిమాగరిమా సిద్ధులు ఏవైతే అష్టైశ్వర్యాల స్వరూపంలో నీలో ఉన్నాయో తల్లి, అవన్నీ ఏమవుతున్నాయి, అవన్నీ కూడా నీకు నిత్యము నమస్కరిస్తూ ఉన్నాయి. నమస్కరించడం ద్వారా వాటి యొక్క స్థాయి రోజు రోజుకి పెరుగుతుంది. పెరగడం వల్ల నీ నుంచి బయటికి కూడా వ్యాపించేస్తున్నాయి అవి. ఆ వ్యాపిస్తున్నటువంటి అణిమా సిద్ధులు ఎలాగైతే అమ్మవారి శరీరం నుంచి మొత్తం జగత్తంతా వ్యాపింపబడుతూ ఉన్నాయో అటువంటి స్వరూపాన్ని అంటే అటువంటి కాంతిరేఖలతో అటువంటి సిద్ధులతో కూడుకున్నటువంటి శరీరాన్ని, అమ్మవారి యొక్క రూపాన్ని ఎవరైతే నువ్వు ఆత్మగా ఉన్నావనేటువంటి విషయాన్ని గ్రహించి సాధకుడైనాడో అటువంటి సాధకుడు నిన్ను ఈ రేఖలతో కూడుకున్నటువంటి స్వరూపంగా నిత్యము భావిస్తూ ఉంటాడు. ఆ భావించినటువంటి వాడికి ఏమవుతుందో తెలుసా తల్లి, ఇవి అష్టైశ్వర్యాలు కదా అణిమాది సిద్ధులు. అణిమాది సిద్ధులతో కూడుకున్నటువంటి నిన్ను ఆత్మస్వరూపంగా ఎవడైతే నిత్యము సాధకుడిగా లోపల భావిస్తూ ఉంటాడో అటువంటి వాడికి జగత్తు ద్వారా శివుడిచ్చేటువంటి ఐశ్వర్యాలన్నీ కూడా తృణప్రాయము, గడ్డిపోచగా మారిపోతాయి. ఇంకా వాడు జగత్తులోంచి ఇంకేది కూడా ఆశించడు, వాడికి ఇవే అక్కర్లేదు. శివుడిచ్చినటువంటి ఐశ్వర్యాలనే వద్దు నాకు అక్కర్లేదని పక్కన పెట్టేస్తాడు. ఎందుకు, అసలైనటువంటి ఐశ్వర్యాన్ని నిన్ను ఆత్మస్వరూపంగా పొందడం ద్వారా వాడికి వచ్చేసాయనే విషయం వాడికి అర్థమైపోయింది. ఇంకా లోపల ఆత్మ సుసంపన్నమైనటువంటి స్థితికి ఎప్పుడైతే చేరుతూ ఉంటుందో ఆత్మస్థితిని పొందినటువంటి వాడు కూడా ఇంకా బయట ప్రపంచంలో తనకి అతిరిక్తంగా ఉన్నటువంటి ప్రపంచంలో తనది కానటువంటి ఐశ్వర్యం ఏదైతే అల్పమైనటువంటి సంతోషాన్ని అందిస్తూ ఉంటుందో అటువంటి ఐశ్వర్యం వైపుకి ఎందుకు మనస్సును రంజింపచేస్తాడు తల్లి? కనుక నిన్ను పొందినటువంటి వాడికి జగత్తు నుంచి మరి ఇంకేది కూడా పొందడానికి ఇష్టత ఉండదు, కోరిక ఉండదు, అల్పముగా కనిపిస్తూ ఉంటాయి అటువంటివన్నీ కూడా. అటువంటి సిద్ధుల్ని నువ్వు కలిగించేటువంటి దాని తల్లి, అటువంటి వాడు మహాప్రళయం వస్తుందని చెప్పుకుంటున్నాం కదా, చిట్ట చివరికి జగత్తంతా కూడా నీలోనూ అయ్యవారిలోనూ లయమైపోయేటువంటి సమయం వచ్చేటప్పటికల్లా ఆ మహాప్రళయంలో ఉండేటువంటి అగ్ని కూడా ఇటువంటి సిద్ధుడు ఎవడైతే నిన్ను ఆత్మస్వరూపంగా భావించి అణిమాగ్నిమా సిద్ధులతో ప్రకాశిస్తున్నటువంటి నిన్ను నిత్యము అనుష్ఠిస్తూ ఉంటాడో అటువంటి వాడికి ఆ మహాప్రళయం అనబడేటువంటి ఆ అగ్ని కూడా నీరాజనమిచ్చి తనలోకి ఆహ్వానిస్తుంది తప్ప వాడికి మరణం ప్రళయకాలంలో కూడా రాదు.
అబ్బా ఎంత గొప్పగా ఉంది భావన చూడండి. అంటే మహాప్రణయం వచ్చేటువంటి సమయంలో కూడా ఇటువంటి సాధకులందరూ కూడా అగ్నిచే ఆహ్వానింపబడి చల్లగా ప్రశాంతంగా శివుల్లోకి లయమైపోతారు. అంతే తప్ప దానివల్ల బాధ కానీ భయం కానీ, అయ్యో ప్రళయం వచ్చేసింది మనం అందరం ఏమైపోతున్నాము అనేటువంటి ఇబ్బంది కానీ వాళ్ళకి కలగదు. నిన్ను పట్టుకున్న వాడికి అంత క్షేమాన్ని ఇచ్చేటువంటి తల్లివి అని ఇక్కడ చెప్తున్నారు. ఈ శ్లోకాన్ని చదవడం ద్వారా అనిమాది సిద్ధులు లభిస్తాయి అనేటువంటి దానికన్నా కూడా ఆ సిద్ధుల వల్ల కలిగేటువంటి శాంతి, అసలు తాపత్రయం లేనటువంటి స్థితి, ఈ రెండు కూడా జీవులందరూ అనుభవించవచ్చు. దాంతోపాటు రకరకాల శక్తులు, అంటే నోటితో ఏదన్నా ఎవరన్నా ఒక ప్రశ్న అడిగి అమ్మ ఈ ప్రశ్న నాకు ఈ సమస్య ఉంది అని చెబితే ఆ సమస్యకి తగ్గ పరిష్కారాన్ని చెప్పగలిగినా, లేదు తెలిసి చెప్పినా తెలియక చెప్పినా ఆ సమస్యకి తగినటువంటి పరిష్కారం వారికి లభించేటువంటి సిద్ధి మన వాకుకి లభిస్తూ ఉంటుంది. అంటే ఎవరైతే ఈ శ్లోకాన్ని చదువుతారో అంత శక్తి కలిగినటువంటి శ్లోకాలు. ఒక విషయం ఇలా ఉంది కనుక ఇలా చదివితే మనం కూడా ఈ శక్తిని పొందొచ్చు అని మాత్రం శ్లోకాన్ని పట్టుకోకూడదు. స్వలాభ అపేక్ష కోసం ఈ శ్లోకాన్ని పట్టుకున్నవాడు మాత్రం ఎందుకు కూడా అమ్మవారి అనుగ్రహాన్ని పొందనటువంటి స్థితిలోనే ఉండిపోతాడు. అమ్మవారి పాదాలు పట్టుకుంటే ఆటోమేటిక్గా అన్నీ వచ్చేస్తాయి. ఆ నమ్మకంతో పట్టుకోవాలంటే, ఆ కాంక్షతో పట్టుకోకూడదు. మళ్ళీ దానికోసం మళ్ళీ మళ్ళీ డబ్బుల్ని అట్రాక్ట్ చేయడం కోసం, సంపాదించడం కోసం ఇటువంటి పనులు మాత్రం చేయకూడదు. అది అమ్మ యొక్క నియమం. ఆబాలగోపవిదిత సర్వానుల్లంఘ్య శాసన శ్రీచక్రరాజ నిలయ శ్రీమత్ త్రిపుర సుందరి, ఆవిడే లలితా త్రిపుర సుందరి. కనుక ఆ తల్లికి నమస్కరించుకుంటూ ఇవాళ మనం చదువుకున్నటువంటి మూడు శ్లోకాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఒకసారి రాగయుక్తంగా అనుకుందాం. సుధామప్యాస్వాద్య ప్రతిభయజరా మృత్యుహరిణీ విపద్యంతే విశ్వే విదిశతమఖాద్యాది విషదః కరాళం యక్ష్వేళం కబళితవతః కాలకలన న శంభోస్తన్మూలం తవ జనని తాటంక మహిమా కిరీటం వైరించం పరిహర పురః కైటభభిదః కఠోరే కోటీరే స్కలసిజహి జంభారి మకుటం ప్రణమ్రే శ్వేతేషు ప్రసభముపయాతస్య భవనం భవస్యాభ్యుత్థానే తవ పరిజనోక్తిర్విజయతే స్వదేహోద్భూతాభిర్ఘృణిభిరణిమాద్యాభిరభితో నిషేవ్యే నిత్యే త్వామహమితి సదా భావయతి యః కిమాశ్చర్యం తస్య త్రినయన సమృద్ధిం తృణయతో మహాసంవర్తాగ్నిర్విరచయతి నీరాజన విధిం. అద్భుతమైనటువంటి శ్లోకాలు. అమ్మవారి పాదాలు పట్టుకుని పూర్తి నమ్మకంతో అమ్మవారి మీదే దృష్టిని నిలిపి త్రికరణ శుద్ధిగా ఎవరైతే నిత్యపారాయణ చేస్తూ ఉంటారో అటువంటి వారికి జీవితంలో అయ్యో ఈ కష్టం ఎందుకు వచ్చింది అనేటువంటి భావన కలిగించకుండా అమ్మవారిని పట్టుకోవాలనేటువంటి సాధన మాత్రమే జీవితాంతం మన వెంట సాగేటువంటి విధానంలో అమ్మ నడిపిస్తూ ఉంటుందనడంలో ఎట్టి సందేహమూ లేదు. కనుక ఈ శ్లోకాలని పట్టుకుని అమ్మ వైపుకు ప్రయాణం చేసేటువంటి దిశగా అందరం కూడా ప్రయత్నం చేద్దాం. వచ్చే ఎపిసోడ్లో మరికొన్ని శ్లోకాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు